आंदोलन के अंदी युवराजा दंडयात्री जैसे धर्म मन पक्षा उनक विजयलक्ष्मी मनल वरी नी आचार तपक फलिस्तुंदनि ना विश्वासं लोकश्रेयस्सु तप्प मेमु मात्रं कोरुकुनेदि एमुंटुंदि युवराज सनातन धर्म रक्षण कोसं चेप्पारु गनकने आंध्रदेशंलोनिकि बहमनी सुल्तानुलु चोत्तुकोनि रालेकपोयारु ఒక్క మోటుపల్లి మాత్రమే కదా తురుష్కుల అధీనంలో ఉన్నది ఆ ఒక్కటి జయించే కాపాడే అధ్యత మల్లారెడ్డి ప్రభువులు స్వీకరించారు అవును మోటుపల్లి విషయాలు ఏమన్నా తెలిసినవా లేదు మహాకవి అవచిదేవ తెప్పయ్య శ్రేష్ఠి గారు తమ వ్యాపార నౌకల్లో తండ్రి గారి సహాయార్థం ఇచ్చారని ఆ నౌకలతో మోటుపల్లిని ముట్టడించడానికి వారు వెళ్ళారని తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో ఏ సమాచారము మాకు అందలేదు కోట చుట్టూ కందకాలు త్రవ్వించడం గురుదులు బాగు చేయించడం కొత్త సైనికులకు శిక్షణ ఇప్పించడంతో వారికి రేయింబవళ్ళు తీరిక ఉండడం లేదు ప్రభువులకు బాల్యమిత్రులు వారి మేధా సంపత్తితోనే నేటి కొండవీటి రాజ్యం ఆంధ్ర జాతికి గర్వకారణమైంది అరుగో మహాకవులకు అభివాదం భగవదార్పణమస్తు యువరాజుల వారిని ఇప్పుడే మీ గురించి అడుగుతున్నాను ఇచ్చటి పరిస్థితి తమకు తెలియందేమో కొత్తకొండకు రాయబారిగా వెళ్ళినా ఫలితం లేకపోయింది ద్వేచర్ల వారు యుద్ధానికి సంసిద్ధులు అవుతున్నారు ఈ ధరణి కోటని కాపాడుకోలేకపోతే సంవత్సరాల కొండవీటి రాజ్య స్థాపన కోసం మేము చేసిన కృషి మట్టిపాలవుతుందేమోనన్న బాధ ఒక వంక ఆంధ్ర జాతి తమలో తాము కలహించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అది సరే గాని తమ వేదాద్రి ప్రయాణం సరిగ్గా జరిగిందా ఇంతకాలం నరసింహస్వామి కటాక్షం వలన ప్రయాణము హాయిగా జరిగినది క్షేత్ర సందర్శన భాగ్యము అద్భుతంగా కలిగినది అద్భుతం అంటున్నారు విశేషం ఏమైనా ఉన్నదా ఆ కృష్ణేణి నదీ తీరంలో కొండల మధ్య వేదాద్రిపై అతి రమణీయమైన ప్రదేశంలో ఆ జ్వాలా నృసింహస్వామి సాక్షాత్కరించి తరిమి ఆ స్వామి కృప వలన ఆంధ్ర నృసింహ పురాణ కావ్య రచనకు ఉపక్రమించాను ఆ కావ్య రచన ఇంకా సాగుతూనే ఉన్నది ఎంతటి శుభవార్త మహాకవి ఇక్కడ మీ కావ్య రచనకు ఏ ఆటంకమూ కలగకుండా చూస్తాం యువరాజ రేపో మాపో యుద్ధం రాబోతున్న తరుణంలో మహాకవులు ఇచ్చట ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు వారి కుటుంబం కూడా ఎదురు చూస్తూ ఉంటారు అవును యువరాజా నేడే మా ప్రయాణానికి ఏర్పాట్లు చేయించండి మేము సాధ్యమైనంత త్వరగా అద్దంకి చేరుకుంటే సాగడానికి వీలు కలుగుతుంది సరే మీ ఇష్ట ప్రకారమే చేయిస్తాం యువరాజులకు జయము జయము ఈ లేఖ ఇప్పుడే అందినది ప్రభు మోటుపల్లి త్వరలో మన వశం కాబోతున్నట్లు మన వేగులు వార్త తెచ్చారు ఆహా ఈ విజయంతో కృష్ణా తీరం యావత్తు విజాతీయుల తీరాంధ్ర ప్రాంతంలోని మన తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకు తిరిగే అవకాశం కలిగించిన ఘనత మన ప్రభువులకే దక్కింది ఈ శుభవార్త మా తండ్రి గారు మేము ఎలాగూ బయలుదేరుతున్నాం కదా ఈ వార్త అందించి వేమారెడ్డి ప్రభువులను సంతోషపరుస్తాను ఇక్కడికి పంపినట్లే వేగుల్ని అద్దంకి కూడా పంపే ఉంటారు మరు రాజధాని చేరుకునేసరికి ప్రభువులకి వార్త అందే ఉంటుంది మా పిరతండ్రి గారు తమ సైన్యాలతో ఎప్పటికి తిరిగి వస్తారో ఆ లేఖలో తెలిపారా సాధించిన విజయాన్ని సుస్థిరతను చక్కదిద్దుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంతవరకు మోటుపల్లి నుంచి సైన్యాలతో మరలి రావడం సాధ్యం కాదని రాశారు మల్లారెడ్డి ప్రభువులు
రామాచ యువరాజ చింతపల్లి రేవుల్లోంచి రాచకొండ సైనికుల చెంచులు కొత్తగా పోరాడారు కానీ శత్రుల చేతిలో మన చెంచు నాయకుడు మరణించాడు శత్రు సైన్యాలు ధరణి కోటను ముట్టడించడానికి బయలుదేరి వస్తున్నాయి తక్షణమే కోట సంరక్షణకు మన సైన్యాలను సమాయత్తం చేయండి అలాగే యువరాజ బుర్జుల మీద ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది కోట ద్వారాలు మూయించండి కోటలోంచి సైన్యాలు తప్ప ఇతరులు బయటకు కదలడానికి వీల్లేదు నగరంలో సైన్యానికిగా ఉంచండి యుద్ధం ముగిసే వరకు నగరంలోని పౌరులు ఎటు కదలడానికి వీల్లేదని ప్రతి ఒక్కరూ జాగృతగా వ్యవహరించాలని చాటింపు వేయించండి అంతే కాదు యువరాజ ప్రతి ఒక్క పౌరుడు అప్రమత్తంగా ఉండాలని వీధి వీధిన హెచ్చరికలు జారీ చేయించగలను యువరాజ మీలో రెడ్డి రాజుల వీరరక్తం ప్రవహిస్తోంది చిత్తాలి అన్న రాచకొండ ప్రభువులకు మీ వీర ఖడ్గంతో వీరోచితంగా సమాధానం చెప్పండి శాతవాహనుల రాజధానిగా తరతరాల తెలుగుగా ఈ దివ్య ఖాత్రి ధరణి కోటపై శత్రువుల నీడ కూడా పడకుండా కాపాడేందుకు జ్వాలా నృసింహుడు వై కథారంగంలో విజృంభించండి జై శ్రీశైల మల్లికార్జున మహాజనులారా యావన్ మంది శ్రద్ధగా వినండి మన సరణి కోటను ముట్టడించడానికి రాచకొండ సైన్యాలు రాబోతున్నాయా సరణికోట ప్రజలారా ధైర్యంగా ఉండండి యుద్ధం ముగిసే వరకు ఎవరూ బయటికి వెళ్ళరాదా హో ఆశ్రయం ఇవ్వరాదు అనుమానితుల్ని బంధించి రక్షక భటులకు అప్పగించాలి హో అందరూ వినండి కొండవీటి ప్రభువుల రాజాజ్ఞ రాజాజ్ఞ ధిక్కరించిన వారికి కఠిన శిక్ష విధించబడుతుందో హో ప్రణామాలు ప్రభు గుడారాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి సైనికులందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు ధరణికోట పరిస్థితులు ఏమిటి గతానికి వర్తమానానికి పెద్ద తేడా ఏం లేదు ప్రభు అంటే నూతన సైన్యాలు వచ్చిన జాడలేమీ లేవా రెడ్డి గాని రాజమహేంద్రవరం నుంచి కోనపరెడ్డి గాని వచ్చే అవకాశాలు శూన్యం ఈ దెబ్బతో ధరణికోట మన చేతిలో పడటం ఖాయం తెలుసా ఆజ్ఞ ఇవ్వండి మహాప్రభు అన్నారెడ్డి దగ్గరకు రాయబారిగా వెళ్ళాలి ఇంకా రాయబారాలు ఎందుకు ప్రభు రణదుందులు మ్రోగించి కోట గోడ ప్రసంగం క్షమించండి ప్రభు యుద్ధానికి ముందు చివరిసారిగా రాయబారం పంపటం రాజధర్మం ధర్మబద్ధం చిత్తం ధరణికోటను మాకు సమర్పిస్తే దక్షిణాంధ్ర దేశాన్ని పాలించుకునే హక్కు ప్రోలయ వేమారెడ్డికి ఇస్తామని చెప్పు చిత్తం లేక యుద్ధమే చేయదలిస్తే ఈ మానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పు చిత్తం ఉన్మత్త మహాకాలుడిగా నేను విజృంభిస్తే రణదుర్గ కాళీకరాల ధ్వంసలలో ధరణికోట ప్రజానీకం బలి ఆ బాలకుడు అన్నారెడ్డికి మా తుది హెచ్చరికగా తెలియజేయి వెళ్ళు చిత్తం ప్రభు
శాతవాహనుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లు. ఏనాటిది ధరణి కోట. దుర్మార్గులైన సుఖహుణుల్ని వధించి ఆర్యవర్తంలో ఆర్ఘ్యధర్మాన్ని స్థాపించి పుణ్యభూమి రుణం తీర్చుకున్నానమ్మా. ఆంధ్ర శాతవాహనుల పౌరుషం నిలిపి విశ్వవిఖ్యాతం చేసి నా ప్రతిజ్ఞను నెరవేర్చిన నిన్ను చూసి గర్విస్తున్నాను. ఈ గౌతమి జీవితాన్ని సార్థకం చేశావు. శాతకర్ణి నామధేయంతో చరిత్రలో నిలిచిపోతావు. ధన్యుడను మాత, ధన్యుడను. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణామి, బుద్ధం శరణం గచ్ఛామి, శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ప్రవర్తనారా, విశ్వమానవ కళ్యాణమే బౌద్ధమత ధర్మం. ప్రతి మనిషి తన బుద్ధిని సంఘ శ్రేయస్సుకై ఉపయోగించి బుద్ధుని వలే ఇక ధ్యానవాటికలో మీరు నేర్చిన బౌద్ధ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయుటయే మీ కర్తవ్యం. మీ కర్తవ్యాన్ని మీరు సక్రమ విశ్వమంతా శాంతి సందేశం వ్యాపించగలదు. భదంతే, ఈ ధ్యానవాటికలో ఆంధ్రులందరికీ శాంతి సందేశం అందించే విధంగా ఒక స్థూపాన్ని. అవును, ఆంధ్ర చక్రవర్తులు శాంతి ప్రియులు. బౌద్ధమత స్థూపక నిర్మాణానికి వారి సహాయం తప్పక కోరుకుందాం. శరణం బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఎక్కడున్నావా తల్లి? ఏమై
చావునని భయంతో నా ప్రాణాలు దిగజారిపోయాయి. నేనిక్కడికి వెళ్తానమ్మా, నా గురించి నువ్వు. అది కాదు తల్లి, పరిచయం లేని ప్రదేశాలలో నువ్వు ఏదైనా అపాయంలో చిక్కుకుంటే తెలుగు తల్లి కడుపులో కన్న బిడ్డలే ఉన్నారు. అది తెలుసుకుంటేనే నా మనసు వికలమవుతున్నదమ్మా. అలా అనకు తల్లి, పరిస్థితులను ఎదుర్కోవాలి. ఏ మహత్కార్యం సాధించాలని ఈ గడ్డపై అడుగు పెట్టావో అది నువ్వు సాధించాలి. యువరాజు అన్నారెడ్డికి అర్ధాంగిపై ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మిగా నువ్వు సింహాసనంపై గడియలు రాకపోవు. అది అది నేను కళ్ళారా చూసే భాగ్యం నాకు కలిగించు తల్లి, నాకు కలిగించు. ఆ యువరాజు సన్నిధిలో మరణించగలిగితే అతన్ని వివాహమాడినంత భాగ్యం. ఆ అదృష్టానికైనా అవకాశం ఇస్తాడో లేదో. అసలు ధరణికోట యుద్ధం జరగబోయేది ఎవరి మధ్య నీకు తెలియదు. తెలీదనుకున్నావా తల్లి? నువ్వు ప్రేమించే వ్యక్తికి, పెంచుకున్న తండ్రికి మధ్య కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నది యుద్ధం. వీరనారాయణు ధరణికోట కోసం రాణి రుద్రమదేవిలా పోరాడు తల్లి. నిజమే, ధర్మం ఎటుందో అటే నిలబడి పోరాడతాను, ఆంధ్రజాతి సమైక్యతను కాపాడుతాను, ధరణికోట పరువును నిలబెడతాను. ఇదే నా నిర్ణయం. జై తెలుగు తల్లి. బంగారు తల్లి, తెలుగు ఇంటి వీరనారివి, ఆంధ్ర అభ్యుదయం నీ చేతుల మీదనే సాధించాలి, సాధించాలి. రా తల్లి, రా. యువరాజా వారికి ప్రణామాలు. వారి ప్రవేశం కోరుతున్నాడు. సరే, వెంటనే ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. అమాత్య, యుద్ధానికి సిద్ధమై వచ్చిన వారు చూడబోతున్నాం కదా యువరాజా. యువరాజులకు మహామాత్యులకు ప్రణామాలు. ఏమిటి నువ్వు తెచ్చిన రాయబారం? మేము ఆంధ్రక్షమా మండలాధీశులం. మా కోపానికి ఇంధనం కావద్దు. చల్లపల్లిలో చాణుక్యులను ఊతకోత కోసిన వీరాది వీరులమ్మని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. కట్టిపెట్టి నీ వాగుడు. ఇది నా వాగుడు కాదు ప్రభు, మా అనుపోతా నాయను గారు సెలవిచ్చింది. ఇక మిగిలినది కొంచెమే ఉన్నది ప్రభు. క్లుప్తంగా ముగించు. అందులో మీ హస్తమున్నట్లు ఇటీవలే మాకు తెలియవచ్చింది. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ధరణికోటను మాకు సమర్పించుకోవాలి. అంతే, హరిహర రాయలను జయిస్తే కప్పము తీసుకున్నట్టుకు మిమ్మల్ని అనుమతిస్తాం. ఇదే మా ప్రభువుల వారు మీకు పంపిన సందేశం. అమాత్య, మళ్ళీ వారు ఈ సందేశానికి తగిన ఘాటైన సమాధానం ఇచ్చి పంపండి. రాయబారి. అమాత్య, మీ ప్రభువులు కోరిన రెండు ముఖ్యాంశాల్లో హత్యకు సంబంధించినది. సింగమనాయని గారి హత్యతో మాకు ఏ విధమైన సంబంధం లేదని గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేశాం. ఇప్పటికీ మా అభిప్రాయం అదే. ధరణికోటను సమర్పిస్తే ఆనగొంది హరిహర రాయలు గారిని జయించడానికి అనుమతిస్తామనడం అర్థం లేని విషయం. మా ధరణికోటని కబళించాలనే మీ ప్రభువుల దురాశని నువ్వు తెచ్చిన సందేశానికి మా సమాధానం లభించిందిగా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చిత్తం, ధరణికోటను సమర్పించడానికి మీరు అంగీకరించకపోతే ఏమిటో హెచ్చరిస్తున్నాను. శత్రువుల గుండెల్లో సింహస్వప్నమే నిలిచే గండర గండ, జగనొబ్బ గండ, రణ మదోద్దండ, వేదండ, కుమీరు మా మాధవ నాయను గారు. ధైర్యం ఉంటే మీ మాధవ నాయుణ్ణి రణభూమిలో మాతో పోరాడమని చెప్పు. వెళ్ళవు. మా సైన్యం ముందు మీ సైన్యం, పర్వతం ముందు ఇసుక కుప్ప. ఒక్క దెబ్బతో ఉప్పును గాలిలో కలిసిపోవాలనుకుంటే
ధరణి కోట రక్తం కృష్ణలో రేపటి సూర్యోదయానికల్లా యుద్ధానికి సిద్ధం కండి. దూతవి ప్రగల్బాలు కట్టి పెట్టి మా సందేశం మీ ప్రభువులకు వినిపించు. చిత్తం రేపటి సూర్యోదయానికి యుద్ధం ప్రారంభించాలి. మీరే మన బలాలకు నాయకత్వం వహించి సర్వ సేనాధిపతులు కావాలి. యుద్ధం అనివార్యం. ప్రాతకాల పవనాలతో పాటు యుద్ధ భేరిని మోగించమని ఆదేశించండి. అవును యువరాజ. ఎవరక్కడ? రేపటి సూర్యోదయానికి యుద్ధ భేరిని మోగించండి. ఇది యువరాజుల వారి ఆజ్ఞ. చిత్తం. జై అమరేశ్వరా.